హాయ్ వ్యూవర్స్, వాషింగ్ మెషిన్లో టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా మనం డ్రమ్ము రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మనం వాడే డిటర్జెంట్ లిక్విడ్ వల్ల, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్ వల్ల మోల్డ్ ఫామ్ అయి ఆ తడి వల్ల ఒకలాంటి స్టింకింగ్ స్మెల్ వస్తుంది. అందుకని వాషింగ్ మెషిన్ డ్రమ్ని మనము మంత్లీ వన్స్ దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. ఫ్రంట్ లోడ్ మెషిన్స్కి డోర్ దగ్గర ఇలా క్యాస్కేడ్ ఉంటుంది. సో ఈ క్యాస్కేడ్ రెగ్యులర్ వాషెస్ వల్ల ఇలాగ మోల్డ్ ఫామ్ అవుతుంది. దీనివల్ల బాగా స్మెల్ దాంట్లో నుంచి వస్తుంది. కాబట్టి నేను ఆన్లైన్లో కొన్ని క్లీనింగ్ ట్యాబ్లెట్స్ నేను ఆర్డర్ చేశాను. సో ఇవి అవి గ్రూ క్లీనింగ్ ట్యాబ్లెట్స్. సో ఇది నేను ఫస్ట్ యూజ్ చేస్తున్నాను. దీని రివ్యూ ఎట్లుందని ఇప్పుడు నేను దీన్ని ట్రై చేసి చూడాలని అనుకుంటున్నాను. సో నాది ఎల్జీ వాషింగ్ మిషన్ అండి, ఫ్రంట్ లోడు. సో నా గ్రూ చూడండి. సో ఇలాగూ డర్ట్ ఉన్నది, దాంట్లో ఇలాగూ ఫామ్ అయింది మోల్డ్. సో దీన్ని క్లీన్ చేయడానికి నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో లోపల కూడా ఒకలాంటి మరకలు ఉన్నాయి. సో నేను దీంట్లో ఈ 2 టాబ్లెట్స్ తీసుకున్నానండి. సో నాకు ఇలాగ వచ్చినాయి 150 రూపీస్కి. ఆన్లైన్లో బుక్ చేశాను విత్ డెలివరీ ఛార్జెస్ 50. సో ఈ 2 టాబ్లెట్స్ నేను దాంట్లోకి వేసి ఒక 1.5 hour దాన్ని నేను సోక్ చేసి తర్వాత ఒక రెగ్యులర్ వాష్ సైకిల్ పెట్టి ఆన్ చేశానండి. సో టాప్ లోడ్లో మనకి ఇలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే క్యాస్కేడ్ ఉండదు కాబట్టి. సో ఫ్రంట్ లోడ్ మిషన్స్లో క్యాస్కేడ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను 1.5 hour తర్వాత ఇలాగూ వాష్ చేశానండి డ్రమ్ని. సో డ్రమ్ అంతా ముందుకన్నా ఇప్పుడు వాష్ తర్వాత ఇలాగూ షైన్ వచ్చింది. సో డ్రమ్ అయితే కొద్దిగా క్లీన్ అయింది అనుకుంటున్నాను. సో రిమ్లో క్లాత్ పెట్టి నేను కొంచెం క్లీన్ చేద్దామని చూశాను. సో అది అట్లనే ఉంది, ఎక్కువ సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు. సో ఈ క్యాస్కెట్లో 50% క్లీన్ అయిందండి. సో ఆ క్లాత్ ద్వారా నేను డ్రై క్లాత్ తీసుకొని కొద్దిగా నేను వైప్ చేద్దామని చూశాను. సో ఇలాగుంటుంది, నేను వైప్ చేశాను. సో ఇలాగ వైప్ చేసినాక కొద్దిగా డస్ట్ అంతా ఇట్లా వచ్చిందండి, ఆ మోల్డ్ అంతా కొద్దిగా వచ్చింది. దెన్ ఇంకా ఒక రిమ్ అయితే అంత క్లీన్గా నాకు ఏమనిపించలేదు. డ్రమ్ అయితే క్లీన్గా అయింది. ఈ క్యాస్కెట్ అయితే కొద్దిగా ఇంకా ఉన్నట్టు నాకు అనిపించింది. సో 100% అయితే క్లీన్ కాలేదు, ఆ మోల్డ్ మరకలన్నీ అట్లనే ఉన్నాయి. సో నాకు ఇదేమో సాటిస్ఫాక్షన్ అయితే నాకు కనిపించలేదు. సో నేను అనుకున్నాను ఇంకోటి నేను ఇంకొకటి ట్రై చేద్దాం అనుకొని యూట్యూబ్లో చూసినప్పుడు ఇది ట్రై చేశానండి. బేకింగ్ సోడా వినిగర్ తీసి నేను దాంట్లో ఒక ఓవర్ నైట్ నానేసాను, 2 వేసి ఒక చిన్న టూత్ బ్రష్ తీసుకొని క్లీన్ చేశానండి. మళ్ళీ నార్మల్ సైకిల్లో వాష్ చేసి వైప్ చేశాను. సో దానికన్నా ఇది బెటర్ అనిపించిందండి. సో ట్రై